హాయ్ వెల్కమ్ టు ది ఛానల్ బోబ్లీ. ఇవాళ మనం చూడండి కొన్ని అడ్వాన్స్ ఫ్రేజెస్ చూడబోతున్నాం. సాధారణ ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు సార్ అంటున్నారా, అటువంటి వారి కోసం ఈ వీడియో. ఇక్కడ చెప్పే కొన్ని అడ్వాన్స్ ఫ్రేజెస్ మీరు వాడటం ద్వారా యూ కెన్ గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద లిజనర్, అంటే వినేవారిని యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రతి చోట. ప్రతి చోట అంటే ఎవ్రీవేర్, మనకు తెలిసింది ఎవ్రీవేర్. ఐ సర్చ్ ఫర్ మై కీ ఎవ్రీవేర్, నా యొక్క కీ కోసం నేను ప్రతి చోట వెతికాను అంటుంటాం కదా. దీన్ని ఎలా మరి అడ్వాన్స్ ఫ్రేజ్తో చెప్పచ్చు అంటే ఎవ్రీవేర్ అన్న ఈ వర్డ్ని హై అండ్ లో అన్న ఫ్రేజ్తో చెప్పచ్చు. ఐ సర్చ్ ఫర్ మై కీ హై అండ్ లో. హై అండ్ లో అంటే కింద మీద అంటాం కదా, అదనమాట ప్రతి చోట వెతికాను అని చెప్పాల్సినప్పుడు హై అండ్ ఐ సర్చ్ ఫర్ మై కీ హై అండ్ లో, నా యొక్క కీ కోసం నేను ప్రతి చోట వెతికాను. ఇందులో రెండవది ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే మనం ఏం చెప్తాం, ఫర్ ఎవర్ అంటాం కదా. దీనికి అడ్వాన్స్ ఫ్రేజ్ ఫర్ గుడ్. ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ హీ లెఫ్ట్ ద టౌన్ ఫర్ గుడ్. ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను ఆ టౌన్ని ఎప్పటికీ వదిలేశారనమాట. ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హీ లెఫ్ట్ ద టౌన్ ఫర్ గుడ్. ఫర్ గుడ్ అంటే ఫర్ ఎవర్, ఎప్పటికీ ఎల్లప్పటికీ అనే మీనింగ్. నెక్స్ట్ మూడవది గెట్ అలాంగ్ విత్ సంబడి. ఎవరితో అన్నా మంచి సంబంధాలని కలిగి ఉండాలి అని చెప్పాల్సినప్పుడు గెట్ అలాంగ్ విత్ అనే ఫ్రేజ్ అయితే వాడతాం. హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ సమ్వన్. హీ గెట్స్ అలాంగ్ విత్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ రవి. అతను అందరితోనూ మంచి సంబంధాలని కలిగి ఉన్నాడు రవితో తప్ప. హీ గెట్స్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్ బట్ హీ డజంట్ గెట్ అలాంగ్ విత్ రవి. ఇన్ అండ్ నట్షల్. ఇన్ అండ్ నట్షల్ అంటే ఇన్ ఫ్యూ వర్డ్స్, అంటే క్లుప్తంగా చెప్పాలంటే, షార్ట్గా చెప్పాలంటే అని చెప్తుంటాం కదా, అది ఇన్ అండ్ నట్షల్. ఇన్ అండ్ నట్షల్ మై ప్లాన్ ఇస్ టు బై అ ల్యాండ్. క్లుప్తంగా షార్ట్గా చెప్పాలంటే నా ప్లాన్ ఏంటంటే ఒక ల్యాండ్ కొనాలి. ఇన్ అండ్ నట్షల్ అంటే షార్ట్గా క్లుప్తంగా ఇన్ ఫ్యూ వర్డ్స్. నెక్స్ట్ వన్ ఇల్లెట్ ఈజ్. ఇల్లెట్ ఈజ్ అంటే అన్కంఫర్టబుల్. సో అన్కంఫర్టబుల్ అంటే మనకు అర్థం తెలుసు. షీ ఫెల్ట్ ఇల్లెట్ ఈజ్ విత్ హర్ చీప్ డ్రెస్, విచ్ మీన్స్ షీ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ విత్ హర్ చీప్ డ్రెస్. ఆవిడ వేసుకున్న చీప్ డ్రెస్ వల్ల ఆవిడకి అన్కంఫర్టబుల్గా ఉంది. అన్కంఫర్టబుల్ అని చెప్పాల్సినప్పుడు ఎయిల్ ఎట్ ఈజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ గివ్ అప్. గివ్ అప్ అంటే వదిలేయడం. దీని యొక్క పాస్ట్ ఫామ్ గేవ్ అప్. దీన్ని ఎప్పుడు వాడుతుంటామంటే మనం మన యొక్క అలవాట్లు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని వదిలేసామని చెప్పాల్సినప్పుడు గివ్ అప్ లేదా గేవ్ అప్ అంటుంటాము. పాస్ట్ ఫామ్లో చెప్పాలంటే గేవ్. హీ గేవ్ అప్ స్మోకింగ్, అతను స్మోక్ చేయడం మానేశాడు. హీ గేవ్ అప్ డ్రింకింగ్ ఆల్కహాల్, అతను ఆల్కహాల్ తాగడం మానే. హీ గేవ్ అప్ లయింగ్, అతను అబద్ధాలు మాట్లాడడం మానేశాడు. సో గేవ్ అప్ అని చెప్పాల్సినప్పుడు మానేసాం అని చెప్పాల్సినప్పుడు గేవ్ అప్ అని ఈ ఫ్రేజ్ వాడచ్చు. నెక్స్ట్ వన్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే ఈ క్షణానికి ఈ సమయానికి అన్న మీనింగ్. ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ స్టే హియర్, ఇప్పటికీ ఇక్కడ ఉంటాను. ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే ఇప్పటికీ. ఫర్ ద టైమ్ బీయింగ్ హీఈస్ స్టేయింగ్ విత్ అస్, ఇప్పటికి అతను మాతో కలిసి ఉన్నాడు. సో ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే ఇప్పటికీ. ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి అన్న మీనింగ్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ ఫార్బిడ్ యు టు గో దేర్, ఇప్పటి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళడము నాకు ఇష్టం లేదు, నిన్ను అక్కడికి వెళ్ళడాన్ని నిషేధిస్తున్నాను. ఫ్రమ్ నౌ ఆన్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ హార్డ్, ఇప్పటి నుంచి నేను గట్టిగా కష్టపడి పనిచేయబోతున్నాను. సో ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి. నెక్స్ట్ వన్ హ్యావ్ హ్యాండ్స్ ఫుల్. హ్యావ్ హ్యాండ్స్ ఫుల్ అంటే బిజీగా ఉన్నాను చెప్పాల్సినప్పుడు హ్యావ్ హ్యాండ్స్ ఫుల్ చెప్పచ్చు. ఐ హ్యావ్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ వర్క్, నాకు చాలా పని ఉంది. ఐ హ్యావ్ హ్యాండ్స్ ఫుల్ విత్ వర్క్ లేదా ఐ హ్యావ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్ అని చెప్పచ్చు. హ్యాండ్స్ ఫుల్ అంటే చేతి నిండా పని అని చెప్పాల్సినప్పుడు మనం హ్యాండ్స్ ఫుల్ అంటాం. ఫైనలీ లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలేని చెప్తుంటాం కదా, దీన్ని ఎలా చెప్పచ్చు అంటే గెట్ ఆఫ్ మై బ్యాక్ అని చెప్పచ్చు. స్టాప్ బాదరింగ్ మీ, గెట్ ఆఫ్ మై బ్యాక్, నన్ను ఇబ్బంది పెట్టడం మానేసేయి, నన్ను ఒంటరిగా వదిలేసే వెళ్ళిపో అని చెప్పేటప్పుడు స్టాప్ బాదరింగ్ మీ, గెట్ ఆఫ్ మై బ్యాక్ మీన్స్ లీవ్ మీ అలోన్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నన్ను ఒంటరిగా వదిలేయి, గెట్ ఆఫ్ మై బ్యాక్. అడ్వాన్స్ ఫ్రేజెస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయని భావిస్తానని వీటిని మీరు మాట్లాడేటప్పుడు ప్రాక్టీస్ చేయండి. అండ్ వీటిలో ఏవి ఈజీగా ఉన్నాయనిపించాయో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ వీటిలో ఏవి మీకు ఆల్రెడీ తెలుసు వాటిని కూడా కామెంట్స్లో చేయండి. మీట్ విత్ అదర్ ఎపిసోడ్. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. బై.